అందరికామే ఇస్తున్నా మళ్ళీ కొత్త కరెంట్ పాలసీ తీసుకొస్తా ఆ విషయాలు మళ్ళా ఒకసారి మీతో మాట్లాడతా కరెంట్ ఛార్జీలు తగ్గకుండా పెంచకుండా తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికామే ఇస్తున్నా మా మందుబాబులకు కూడా శుభవార్త మీరు కూడా అదే పడద్దండి రేట్లు తగ్గిస్తా మంచి మద్యం వస్తుంది అది కూడా మీకు బాధ లేదు ఇంకో పక్కన నేను నిన్నే ఒక కార్యక్రమం ఇచ్చాను మహానాడులో సూపర్ సిక్స్ అని పెట్టా మా ఆడబిడ్డలకు మహాశక్తి ఇచ్చా ఏమో మా జ్ఞాపకం వచ్చిందా మీ దారికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా అమ్మఒడి కాదు అమ్మకు వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా మీ పిల్లల్ని చదివిస్తా ఇప్పుడేమన్నాడు ఎన్నికల ముందు అందరికి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఒక్కరికే అన్నాడు దాంట్లో మళ్ళీ 13,000 12,000 మొన్నే బటన్ నొక్కాడు వచ్చిందా డబ్బులు మీకు వచ్చిందా డబ్బులు మీకు ఒట్టుట్టి బటన్ ఇది అందుకే నేను అమ్మకు వందనం కార్యక్రమంలో పిల్లలే మనకు ఆస్తి ప్రజలే మనకు పెద్ద ఆస్తి వీళ్ళకు గాన శక్తిని ఇస్తే ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన వ్యక్తులుగా తయారవుతారు ఇంకొకటి ఇచ్చాను మా ఆడబిడ్డలకి నెల నెల ఒక అన్నగా పాకెట్ మనీ పంపిస్తున్నా ప్రతి ఒక్క మహిళకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీరు భర్తను అడగక్కర్లా అమ్మను అడగక్కర్లా నాన్న అడగక్కర్లా అన్న ఉన్నాడు నేనే పంపిస్తా మీకు మూడోది ఎక్కడన్నా పోవాలంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళండి పోయేసండి ఉచిత ప్రయాణ సౌకర్యం నాలుగోది ధరలు పెంచారు మూడు గ్యాస్ సిలిండర్ నేనే దీపం పెట్టా నేనే గ్యాస్ ఇచ్చా దీపం ఆర్పేశారు మళ్ళీ వెలిగిస్తా మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఇస్తారని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నా నేను కష్టపడేది నా సంపాదన ఈ ప్రజల కోసమే మీకోసమే అన్ని పనులు చేస్తారని మరొక్కసారి హామీ ఇస్తున్నా మా యువత తమ్ముళ్ళు యువగణం సూపర్ హిట్ అయింది యువతలో చైతన్యం వచ్చింది బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు.